అనుమానాలే నిజమయ్యాయి. అనుభవం లేని గ్లోబరీనా సంస్థకు పని అప్పగించడమే లక్షలాది మంది ఇంటర్ విద్యార్థుల కన్నీటికి కష్టాలకు కారణమని తేట తెల్లమైంది. ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి గ్లోబరీనా నిర్వాకనమే కారణమని తెలంగాణ ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ నిర్ద్వంద్వంగా నిర్ధారించింది. ఏబీఎన్ చెప్పినవన్నీ అక్షర సత్యాలయ్యాయి. ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పులు జరిగాయని ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. వేల మంది విద్యార్థుల విషయంలో వివిధ స్థాయిల్లో తప్పులు జరిగాయని స్పష్టం చేసింది. కొంతమంది విద్యార్థుల ఓఎంఆర్ షీట్లను బబ్లింగ్ చేయడంలో తప్పు జరిగితే మరికొందరి విషయంలో మార్కుల జాబితాలో తేడాలు వచ్చాయని తెలిపింది. ఇంకొందరి విషయంలో కోడింగ్ డీకోడింగ్ విషయంలో తప్పులు జరిగాయని తేల్చింది. ఇందుకు ఇంటర్ బోర్డ్, గ్లోబరేనా సంస్థ రెండింటిది తప్పని తేల్చి చెప్పింది. సాంకేతిక కారణాల వల్లే తప్పులు జరిగాయని, వీటిని బోర్డు, గ్లోబరేనా సకాలంలో గుర్తించలేకపోయాయని ఆక్షేపించింది. బోర్డుకు సాంకేతిక సహకారాన్ని అందించిన గ్లోబరేనా సంస్థకు లోపాలను సరిదిద్దే వ్యవస్థ లేదని తప్పుబట్టింది. ఉత్తీర్ణత శాతం విషయంలో గతానికి ఇప్పటికీ పెద్ద తేడా ఏమీ లేకపోయినా తగిన సంసిద్ధత, సాంకేతికత లేనందునే తప్పులు దొర్లాయని స్పష్టం చేసింది. ఇంటర్ ఫలితాలపై గందరగోళం నేపథ్యంలో ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ ఎండీ జీటీ వెంకటేశ్వరరావు అధ్యక్షతన హైదరాబాద్ బిట్స్ ప్రొఫెసర్ ఏ వాసన్, హైదరాబాద్ IIIT ప్రొఫెసర్ నిశాంతులతో కూడిన కమిటీ శనివారం ప్రభుత్వానికి 10 పేజీల నివేదికతో పాటు 46 పేజీల అనుబంధాలను సమర్పించింది. 496 మంది విద్యార్థుల మెమోల్లో ఏపీ అంటే ఆబ్సెంట్ పాస్ అని ప్రింట్ చేశారు. వాస్తవానికి పరీక్షల సమయంలో ఆ విద్యార్థులకు వారి కాలేజీలోనే సెంటర్ పడినట్లు గుర్తించిన బోర్డు చివరి నిమిషంలో వారి సెంటర్ను మరో కాలేజీకి మార్చింది. ఓఎంఆర్ షీట్లు మాత్రం పాత సెంటర్కే వెళ్లిపోయాయి. కానీ విద్యార్థులు అక్కడ పరీక్ష రాయలేదు, కొత్తగా కేటాయించిన సెంటర్లో పరీక్ష రాశారు. దాంతో ఆబ్సెంట్ పాస్డ్ ఏపీ అని మెమోల్లో పడింది. సరిగా కోడింగ్ చేయకపోవడం వల్లే ఈ తప్పు దొర్లింది, మెమోల్లో ఏపీ అని పడింది. నిజానికి దానికి షిఫ్టెడ్ అటెండెంట్ పాస్డ్ ఎస్ఏపీ అని ఉండాలి, కానీ ఏపీ అని పెట్టారు. ఆబ్సెంట్ అయిన వారు పాస్ ఎలా అవుతారన్నది మీడియా, ట్విట్టర్లో రావడంతో గందరగోళానికి దారితీసింది. చిన్న తప్పే అయినా ఏదో జరిగింది అనడానికి అవకాశమిచ్చింది. దీన్ని వెంటనే సరిదిద్దిన రివైజ్డ్ సీడీని ప్రెస్కు అందించలేకపోయారు. మరికొంతమందికి ఆబ్సెంట్ ఫెయిల్డ్ ఏఎఫ్ అని పడింది. వీరి మార్కులను సరిదిద్దారు. 4288 మంది ఎంఈసీ విద్యార్థులకు సంబంధించిన మ్యాథ్స్ సబ్జెక్టులో సింగిల్ డిజిట్ మార్కులు వేశారు. అంటే 1 వస్తే 01 అని, 9 వస్తే 09 అంటూ డబుల్ డిజిట్లో వేయాలి. కానీ 1, 9 అంటూ సింగిల్ డిజిట్లో మార్కులు వేశారు. 531 మంది విద్యార్థుల భూగర్భ శాస్త్రం సబ్జెక్టులో ప్రాక్టికల్స్ మార్కులు వేయలేదు. కొంతమంది విద్యార్థుల విషయంలో ఓఎంఆర్ బబ్లింగ్లో మానవ తప్పిదం జరిగింది. సరైన థిక్నెస్ లేకపోవడం వల్ల ఈ పొరపాటు జరిగింది. పత్రికల్లో ప్రచురితమైన వార్తకు సంబంధించిన విద్యార్థి విషయంలో 99కి బదులు 00 అని బబ్లింగ్ చేశారు. ఈ విషయం బోర్డు నోటీసుకు వచ్చింది. రీవెరిఫికేషన్కు సదరు విద్యార్థి ఫీజు కట్టకపోయినా దానిని సరిచేశారు. ఎవాల్యుయేటర్, స్క్రూటినైజర్పై చర్యలు తీసుకున్నారు. గ్లోబరేనా సంస్థ, ఇంటర్ బోర్డు మధ్య పూర్తిస్థాయి అగ్రిమెంట్ కాలేదు. ఫలితాలు వెలువడిన తర్వాత ఒప్పందం చేసుకుందామని అనుకున్నారు. ఇంతలోనే ఈ గందరగోళం నెలకొంది. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ కార్యదర్శి బి జనార్దన్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ నివేదికలోని అంశాలను ఆయన వివరించారు. బాధ్యులపై క్రిమినల్ కేసుల నమోదుకు లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని, అనంతరమే చర్యలు చేపడతామని చెప్పారు. బాధ్యులైన బోర్డు అధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపడతామన్నారు. ఇంటర్ బోర్డు సర్వర్ కెపాసిటీ చాలా తక్కువగా ఉందని, దీనిని పెంచుతామని తెలిపారు. ఇంటర్ బోర్డులో డేటాను విశ్లేషించడంతో పాటు మరో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థతో కూడా డేటాను విశ్లేషింపజేస్తామని వివరించారు. 2 డేటా విశ్లేషణలు ఒకేలా ఉన్నట్లు తేలితేనే ఫలితాలను వెల్లడిస్తామన్నారు. ఫలితాల మాడ్యూల్ను మాక్ టెస్ట్ చేస్తామని చెప్పారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఫెయిల్ అయిన విద్యార్థులు చెల్లించిన ఫీజులను వాపసు చేస్తామని తెలిపారు. పాస్ అయిన విద్యార్థులు కూడా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఫీజులు చెల్లించారని, ఒకవేళ వారి మార్కులు పెరిగితే ఫీజులను వాపసు చేస్తామని వివరించారు. ఇంటర్ ఫలితాల్లో ఏటా తప్పులు జరుగుతూనే ఉన్నాయని జనార్దన్ రెడ్డి తెలిపారు.
2015లో 21,774 మంది విద్యార్థులు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని 851 తప్పులు గుర్తించారని చెప్పారు. 2016లో 22,734 మంది దరఖాస్తు చేసుకుంటే 787 తప్పులున్నట్లు తేలింది. 2017లో 16,680 దరఖాస్తులు రాగా 1027 తప్పులున్నట్లు నిర్ధారణైంది. 2018లో 17,491 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 766 తప్పులున్నట్లు తేలింది. ఇంటర్ బోర్డు తప్పులను సరిదిద్దిందంటూ కమిటీ చెప్పింది. కానీ ఆ సరిదిద్దిన వివరాల గురించి వెంటనే బోర్డు చెప్పుకోలేకపోయిందని కమిటీ వివరించిందని ఆయన తెలిపారు. బోర్డు తీసుకోవాల్సిన తక్షణ చర్యలను కూడా కమిటీ సూచించింది. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లతో పరీక్షలు రాసిన 9.70 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, టీచర్లలో అనుమానాలు రేకెత్తాయి. మొత్తం ఫలితాల ప్రాసెస్ ఏమైనా మారిందా, ఎఫెక్ట్ అయ్యామా, ఇటుది అటు అటుదిటు అయిందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. వీటిని సరిచేసినా సరైన విధంగా చెప్పుకోలేకపోయారు. ఇలాంటి పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా చూడాలంటూ కమిటీ కొన్ని సలహాలు ఇచ్చింది. ప్రతి విద్యార్థికి సంబంధించిన సబ్జెక్టుల వారీగా తుది ఫలితాల విశ్లేషణ ఇక ముందు కూడా కొనసాగాలి. పెద్ద పెద్ద పొరపాట్లు లేకుండా చూడాలి. ఆర్వీఆర్సీ మాడ్యూల్కు సంబంధించిన తప్పులను వెంటనే సరిదిద్దాలి. హోస్ట్ సర్వర్ లోడ్, పేమెంట్ సమస్యలు, ఫలితాల్లో తారుమారు వంటివి తలెత్తకుండా చూడాలి. ఇందుకోసం బోర్డులో ప్రత్యేకాధికారులు పనిచేయాలి. ఒకవేళ సాంకేతిక సమస్యలు పరిష్కారం కాని పక్షంలో వెంటనే మాన్యువల్ను సరిదిద్దాలి. డిపార్ట్మెంట్లు, ఎక్స్టెన్షన్లు, ఛానల్స్, ఎఫ్ఏక్యూ వంటి ఆప్షన్లతో ఐవీఆర్ హెల్ప్ లైన్ను వెంటనే ఏర్పాటు చేయాలి. విద్యార్థులు, తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదులను గమనంలోకి తీసుకోవాలి. ఎస్ఎంఎస్, ఈమెయిల్ అలర్ట్స్ వంటి వాటిని పంపించే ఏర్పాట్లు చేయాలి. ఫోన్ చేసిన వారికి టికెట్ లేదా అక్నాలజ్మెంట్ నెంబర్ ఇచ్చేలా ఈ సిస్టమ్ ఉండాలి. ఇంటర్ బోర్డులో ఏం జరుగుతోంది? హాల్ టికెట్ జారీ నుంచి అసలెందుకు తప్పులు దొర్లాయి? అసలు లోపం ఎక్కడుంది? ఇంటర్ పరీక్షల ముందు హాల్ టికెట్లు జారీ చేశారు. వాటిలో బోలెడు తప్పులు దొర్లాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన చేశారు. ఫిబ్రవరి 17వ తేదీ అర్ధరాత్రి వరకు హాల్ టికెట్లలో తప్పులు సరిచేయించుకుని 18వ తేదీన ఉదయమే పరీక్షకు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాలొచ్చాయి. 99 మార్కులొచ్చిన విద్యార్థికి 0 మార్కులు వేశారు. మొత్తం మీద 900 మార్కులకు పైగా తెచ్చుకున్న టాపర్లను కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ చేశారు. ఓ విద్యార్థి ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. కానీ సెకండ్ ఇయర్ ఫలితాల తరువాత ఫస్ట్ ఇయర్లో 3 సబ్జెక్టుల్లో ఫెయిల్ చేశారు. ఇలా ఎన్నో తప్పులు దొర్లాయి. '18-19 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఇంటర్ బోర్డ్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. బోర్డులో ఈ ఏడాది అధికారులు చేపట్టిన ప్రతి పనిపై ఆరోపణలు రావడమే ఇందుకు కారణం. విద్యార్థుల వివరాల సేకరణ నుంచి మొదలుకొని ఫలితాల విడుదల వరకు అన్నింటా సమస్యలే. దీంతో విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాస్తవానికి విద్యార్థుల వివరాల సేకరణ ఏటా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చేస్తోంది. ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది సాఫ్ట్వేర్ సంస్థ గ్లోబరీనా ఆ పని చేయాలి. కానీ విద్యార్థుల వివరాల సేకరణలో గ్లోబరీనా ఇబ్బందులు ఎదుర్కొంది. బోర్డు అధికారులు మళ్లీ ఆ పనిని సిజీజీకి అప్పగించారు. ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపులోనూ అనేక సమస్యలు ఎదురయ్యాయి. వెబ్సైట్లలో విద్యార్థుల వివరాలు గల్లంతు కావడం, ఫీజు చెల్లించినా చెల్లించినట్లు చూపడం, ఇలా అనేక సమస్యలు ఎదురయ్యాయి. పాలిటెక్నిక్ విద్యార్థులకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను 3 సార్లు పొడిగించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రాసెసింగ్ కు ఈ ఏడాది నిర్వహించిన టెండర్ల ప్రక్రియ అంతా ఓ మాయాజాలాన్ని తలపించింది. నిజానికి 15 ఏళ్లుగా ఎలాంటి సమస్యలు లేకుండా ఫలితాలను వెల్లడిస్తున్న మ్యాగ్నెటిక్ అనే సాఫ్ట్వేర్ సంస్థను ఈ ఏడాది తప్పించారు. గ్లోబరీనా అనే కొత్త సంస్థకు టెండర్ కట్టబెట్టారు. ఈ టెండర్ వ్యవహారంలో అనేక ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. తగిన అర్హతలు లేకపోయినా నాటి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల సాయంతో గ్లోబరీనా ఈ టెండర్ దక్కించుకున్నట్లు ఆరోపణలొచ్చాయి. గతంలో ఉన్న నిబంధనల్లో పలు మార్పులు చేసి గ్లోబరీనాకు టెండర్ కట్టబెట్టారనే ఆరోపణలు వినిపించాయి. దేశవ్యాప్తంగా ఒక్క ఇంటర్ బోర్డుకు కూడా గ్లోబరీనా ఇప్పటి వరకు ఫలితాల ప్రాసెసింగ్ నిర్వహించలేదు.
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల సంఖ్య దాదాపు 15 లక్షలు. గ్లోబరీనా గరిష్టంగా సుమారు 4 లక్షల మంది విద్యార్థుల ఫలితాలనే ప్రాసెసింగ్ చేసింది. ఇదే విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధి రాజు కూడా అంగీకరించారు. 15 ఏళ్లుగా ఎలాంటి సమస్యలు లేకుండా ఫలితాలను వెల్లడిస్తున్న సంస్థను కాదని, అంతగా అనుభవం లేని గ్లోబరీనాకు నిబంధనలు సడలించి మరీ టెండర్ అప్పగించాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నలు వినిపించాయి. సొంతంగా సాఫ్ట్వేర్ అభివృద్ది చేసుకోవడంలో భాగంగానే గ్లోబరీనాకు టెండర్ అప్పగించామని, 3 ఏళ్లపాటు ఆ సంస్థ పరీక్షా ఫలితాలను వెల్లడిస్తుందని, ఆ తర్వాత ఆ సాఫ్ట్వేర్ ను ఎలాంటి ఖర్చు లేకుండానే బోర్డుకు అప్పగిస్తుందని, ఆ తర్వాతి ఏడాది నుంచి బోర్డు ఉద్యోగులే పరీక్షా ఫలితాల ప్రాసెసింగ్ చూసుకుంటారని గతంలో అధికారులు తెలిపారు. అయితే మరి ఇదే ఒప్పందాన్ని మ్యాగ్నెటిక్ సంస్థతో ఎందుకు కుదుర్చుకోలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 15 ఏళ్లుగా మిగతా కంపెనీల కన్నా తక్కువ కోట్ చేస్తూ టెండర్ దక్కించుకున్న మ్యాగ్నెటిక్ ఈ ఏడాది ఎందుకు విఫలమైందనే ప్రశ్నలొచ్చాయి. ఇందుకు బోర్డులోని అధికారులు గ్లోబరీనాకు అంతర్గతంగా సహకరించినట్లు ఆరోపణలొచ్చాయి. అప్పటికే ముగిసిన 2017-18 ఫలితాలను మళ్లీ ప్రాసెసింగ్ చేయడానికి గ్లోబరీనాకు డబ్బులిచ్చేలా టెండర్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రి కడియం నేతృత్వంలో ఐటీ శాఖ అధికారులతో కూడిన కమిటీ టెండర్ను పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బోర్డు కార్యదర్శి అశోక్ చెప్పారు. అయితే గ్లోబరీనాకు ఉన్న అర్హతలేంటి, గతంలో ఎక్కడెక్కడ పనిచేసింది, టెండర్ కోసం బోర్డు నిబంధనలేమిటి అనే అంశాలను చెప్పలేదు. ఇదే విషయంపై గతంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు పరీక్షా ఫీజులు, హాల్ టికెట్ల జారీ, ఫలితాల వెల్లడిలో గందరగోళం చోటు చేసుకుంది. ఇప్పుడు ప్రభుత్వం 3 నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. గ్లోబరీనా పనితీరు, సామర్థ్యంపై విచారణ చేయాలని నిర్దేశించింది. అటు గ్లోబరీనా, ఇటు ఇంటర్మీడియట్ బోర్డులో కీలక విషయాలను పరిశీలించిన త్రిసభ్య కమిటీ నివేదికను అందించింది. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకల తర్వాత గ్లోబరీనా సంస్థ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. కాకినాడ జేఎన్టీయు అధికారులు గతంలో ఈ సంస్థపై ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఇప్పటికీ ఆ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఇంటర్ ఫలితాల వెల్లడి తరువాత విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతామని భావించిన విద్యార్థులు ఫెయిల్ కావడం, ధ్రువపత్రాలపై అర్థం లేని సంకేతాలుండటంతో ఆందోళనకు గురయ్యారు. ఈ అయోమయం వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే దీనికి గ్లోబరీనా టెక్నాలజీస్ నిర్వాహకమే కారణమని ఇంటర్ బోర్డు ఆరోపిస్తోంది. గ్లోబరీనా సంస్థ అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గతంలో కాకినాడ జేఎన్టీయును మోసం చేసిన చరిత్ర కూడా ఉంది. తప్పు తమవైపే ఉన్నా యూనివర్సిటీ నుంచి కోట్ల రూపాయల నష్టపరిహారం కోరుతూ బెదిరింపులకు దిగారు గ్లోబరీనా ప్రతినిధులు. దీంతో 6 నెలల క్రితం యూనివర్సిటీ అధికారులు కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. కేసు కూడా నమోదైంది. కాకినాడ జేఎన్టీయు పరిధిలో ఆన్లైన్ పరీక్షలు, ఫలితాల ప్రకటన, ఇతర అకడమిక్ పరీక్షలకు సంబంధించి, సేవలకు సంబంధించి 2013 నుంచి 2015 మధ్య గ్లోబరీనా సంస్థ బిడ్ దక్కించుకుంది. దీనికోసం ఏడాదికి సుమారు 27 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే ఏడాది మాత్రమే, అది తప్పుల తడక, లోపాలతో సంస్థ సేవలందించింది. 2 ఏడాది చేతులెత్తేసింది. దీంతో 1 సంవత్సరానికి బిల్లులు చెల్లించిన యూనివర్సిటీ 2 ఏడాది బిల్లులు నిలిపివేసింది. 2 ఏళ్లకు బిడ్ దక్కించుకుని 1 సంవత్సరంలోనే చేతులెత్తేసింది పోయి, తమకు 3 ఏళ్ల కాలానికి పూర్తి బిల్లులతో పాటు నష్టపరిహారం చెల్లించాలంటూ గ్లోబరీనా సంస్థ యూనివర్సిటీపై యుద్ధానికి దిగింది. నోటీసులు, కోర్టులు అంటూ బెదిరించే ప్రయత్నం చేయడంతో యూనివర్సిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ సంస్థ నిర్వాహకాలను ఆధారాలతో సహా వెలికితీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్లోబరీనా సంస్థ వెనక్కి తగ్గింది. ఆ కేసుపై ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతోంది. అయితే బోర్డు పెద్దల ఆధిపత్య పోరుకు తమకు ఎలాంటి సంబంధం లేదని గ్లోబరీనా సంస్థ డైరెక్టర్ రాజు అంటున్నారు. తమ సంస్థకు 19 సంవత్సరాల అనుభవం ఉందన్నారు. ఇంటర్ ఎగ్జామ్స్ పేపర్లు దిద్దేది తాము కాదని, పేపర్ బబుల్స్ మాత్రమే స్కాన్ చేస్తామని చెప్పారు. తప్పిదాలు, ఇది దీని గురించి ఇన్ని కన్ఫ్యూజన్స్ క్రియేట్
క్రియేట్ అయ్యింది మనసులో అందరిలో, పిల్లల్లో కానీ పేరెంట్స్లో కానీ పబ్లిక్లో. దాని గురించి గవర్నమెంట్ ఆల్రెడీ ఎంక్వైరీ ఫామ్ చేశారు. సో కాబట్టి ఎంక్వైరీ నడుస్తుంది. సో దాని గురించి నేను దాని గురించి మాట్లాడటం భావ్యం కాదు. జేఎన్టీయూ కాకినాడ మేము 2012లో ఎంఓయూ సైన్ చేసుకున్నాం, 2012-13. సో అప్పుడు జేఎన్టీయూ కాకినాడలో 2 సంవత్సరాలు ఎగ్జామ్స్ సర్వీసెస్ డెలివరీ చేసాం, తర్వాత ఈలర్నింగ్ డెవలప్ చేసాం. సో ఎగ్జామ్స్ మేము డెలివరీ చేసింది సాటిస్ఫాక్టరీ అని వాళ్ళు సాటిస్ఫాక్టరీ రిపోర్ట్ ఇచ్చారు, తర్వాత దానికి కావాల్సిన పేమెంట్ కూడా రిలీజ్ అయింది. తర్వాత ఎగ్జామ్స్ రిలేటెడ్ కొంతమంది చిన్న కంప్లైంట్ చేయటం వల్ల సిపిఐ నారాయణ గారు కంప్లైంట్ చేశారు, దాని మీద ఎంక్వైరీ జరిగింది. దాంట్లో ఏ లోటుపాట్లు లేవు, కంప్లైంట్లు అన్నీ కూడా నిరాధారమని అప్పుడే ప్రూవ్ అయింది. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్ కూడా మీకు నేను చూపెట్టగలను. అయితే ఇప్పుడు గ్లోబరీనా సంస్థపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభం నుంచి ఇంటర్ బోర్డు వార్తల్లో నిలుస్తూనే ఉంది. బోర్డులో ఈ ఏడాది అధికారులు చేపట్టిన ప్రతి పనిపై ఆరోపణలొచ్చాయి. విద్యార్థుల వివరాల సేకరణ నుంచి మొదలుకొని ఫలితాల విడుదల వరకు అన్ని చోట్ల సమస్యలే కనిపించాయి. దీంతో విద్యార్థులు, కాలేజీల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనుభవం లేని, అది ఒకచోట విఫలమైందని తెలిసిన సంస్థకు బాధ్యతలు ఎలా అప్పగిస్తారంటూ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు ఇంటర్మీడియట్ ఫలితాలపై అవకతవకలపై విద్యార్థి రాజకీయ సంఘాలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకల వ్యవహారంలో తెలంగాణ ఇంటర్ బోర్డు వైఖరిపై జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కారు, న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. విద్యార్థి రాజకీయ సంఘాల నేతలు ఆందోళన ఉధృతం చేశారు. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ బోర్డు కార్యాలయం దగ్గర పరిస్థితి రణరంగాన్ని తలపిస్తోంది. ఇంటర్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 29న చెలో ఇంటర్ బోర్డుకు విపక్షాలు పిలుపునిచ్చాయి. విద్యార్థుల కుటుంబాలను పరామర్శిస్తామని చెబుతున్నారు. విద్యార్థులకు జరిగిన అన్యాయానికి సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వం బయట పెట్టాలని అంటున్నారు. విద్యార్థుల సమస్యలపై కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిస్తున్నారు. విద్యా వ్యవస్థను ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపిస్తున్నారు. సమాజంలో చదువుకున్న వారుంటే ప్రశ్నిస్తారన్న భయంతోనే కేసీఆర్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలకు సంబంధించిన అంశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. కనీస బాధ్యతను విస్మరించి విద్యార్థుల జీవితంలో ఆటలాడుతూ ఉన్న ఈ ప్రభుత్వం ప్రజలందరూ వీరి ఆలోచన విధానాన్ని, బాధ్యత లేకుండా ఈరోజు తీసుకుంటున్న చర్యల విషయంలో ఒక సంతృప్తికరమైన జవాబు రాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కాలం వెలిగిస్తా ఉందని ప్రత్యక్షంగా కనబడతా ఉంది. బోర్డు నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు నష్టపోయారంటూ జరుగుతున్న ఆందోళనలు హైకోర్టుకు చేరాయి. ఇంటర్ బోర్డులో అవకతవకల వ్యవహారంపై బాలల హక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేయగా సుదీర్ఘ వాదనలు జరిగాయి. 50,000 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారని, ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ప్రభుత్వ తరపు వాదనలు కూడా విన్న న్యాయస్థానం లెక్కలు కాదని, పరిష్కారం చూపాలని చెప్పింది. న్యాయ విచారణతో సమస్యకు పరిష్కారం కాదన్న హైకోర్టు బోర్డులోని లోపాలను ఎత్తి చూపాలని సూచించింది. విచారణ సోమవారానికి వాయిదా వేసింది. అదే రోజు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంటర్ ఫలితాల్లో అవకతవకల వ్యవహారంపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచితంగా రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ నిర్వహించాలని, విద్యా సంవత్సరం వృధా కాకుండా ఫలితాలు ప్రకటించాలని ఆదేశించారు. పాస్ అయిన విద్యార్థులు కోరుకుంటే వారికి గత పద్ధతి ప్రకారమే ఆ ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. ఇక విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను వెంటనే నిర్వహించాలని, ఆ బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి అప్పగించారు. ఇంటర్, ఎంసెట్ పరీక్షలు పలుమార్లు వివాదాస్పదం కావడం పట్ల సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయా పరీక్షలు వివాదాలకు తావు లేకుండా స్వతంత్ర సంస్థకు ఇచ్చే అవకాశాలను పరిశీలించాలని అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.